వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బుల్చలో 10 మినిట్స్ 50 హెడ్లైన్స్ చూద్దాం. భీమవరం నుండి పవన్ నామినేషన్. వ్యక్తిగత పగలు ప్రతీకరలేవి తమకు లేదన్న జనసేనాని. ఎప్పటిలాగే కుప్పంబరిలో చంద్రబాబు, భర్త తరఫున భువనేశ్వరి నామినేషన్. పులివెందులలో జగన్ నామినేషన్. వివేక హత్య నేపథ్యంలో భారీ బందోబస్తు. రంగంలో దిగిన చిన్నబాబు, మంగళగిరిలో లోకేష్ నామినేషన్. నిజామాబాద్ లో కవిత నామినేషన్. నల్గొండ ఎంపీ స్థానానికి ఉత్తమ్ నామినేషన్. జనసేన మేనిఫెస్టో దేశ రాజకీయాల్లో సంచలనం. పార్టీ విజయానికి కృషి చేస్తానన్న నాగబాబు. గుంటూరు ఈస్ట్ లో జనసేన కార్యాలయం ప్రారంభం. తోట చంద్రశేఖర్ కు అడుగడుగున బ్రహ్మరథం. ఇరవై 28న రాజమండ్రిలో ప్రధాని పర్యటన. విజయ సంకల్ప పేరుతో సభ నిర్వహణ. ఉద్యోగ కల్పనలో చంద్రబాబు విఫలం. పసుపు కుంకుమ పథకం డ్రామా అన్న జగన్. నేరాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. బీజేపీ వైసీపీ కుట్రలను అణచాలన్న చంద్రబాబు. హిందూ పూర్ణి బెంగళూరులో చేస్తా, నందమూరి బాలకృష్ణ భారీ హామీ. రంగంపేట శ్రీ విద్యానికేతన్లో ఉద్రిక్తత. మోహన్ బాబు హౌస్ హరెస్ట్. మోహన్ బాబు నిరసనకు బీజేపీ మద్దతు. విద్యార్థులను రోడ్డున పడేశారంటూ కన్నా ఫైర్. విశాఖ నుండి పురంధేశ్వరి, నర్సరావుపేట నుండి కన్నా. బీజేపీ నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీ. రాప్తాడులో ఎన్నికల కోడ్ అమలు కావడం లేదు. ఈసీఓ కన్నయ్యాలన్న విజయసాయిరెడ్డి. పదిహేను మందితో ప్రజాశాంతి పార్టీ లిస్ట్. నర్సాపురం పార్లమెంటు స్థానంలో పాల్ పోటీ. తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఏపీలో అలజడికే ఐటీ దాడులు. ఎన్నికల అధికారులకు శివాజీ ఫిర్యాదు. వివేక హత్య కేసులో సిట్ దూకుడు. దేవిరెడ్డి శంకర్రెడ్డిపై ప్రశ్నల వర్షం. వివేక హత్య కేసులో ఉదాసీన వైఖరి. పులివెందుల సీఐపై సస్పెన్షన్ వేచు. హోదాపై వ్యాఖ్యలను వక్రీకరించారు. టీడీపీ నేతలపై పీవీపీ తిట్ల దండకం. ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. ఓటర్లకు భారీగా తాయిలాల ఆఫర్. తెలంగాణ కాంగ్రెస్ కి మరో షాక్. మాజీ ఎంపీ రాపోలు గుడ్ బై. పార్టీ మారం, కేసీఆర్ తోనే ఉంటాం. జితేందర్ సీతారాం క్లారిటీ. వెలగోడులో ఎలుగుబంటి హల్చల్. వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
శేషాచలం నుండి ఎర్రచందనం స్మగ్లింగ్, 5 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం. వారణాసిలో మోదీ, గాంధీనగర్ లో అమిత్ షా, 184 మందితో బీజేపీ లిస్ట్ రిలీజ్. సీనియర్ నేత అద్వానీకి షాక్, బీజేపీ లిస్ట్ లో కనిపించని పేరు. రాహుల్ పై పోటీకి స్మృతి ఇరానీ సిద్ధం, మరోసారి అమేథీ నుండి బరిలోకి. యూపీ సీఎం యోగిపై మాయావతి ఆగ్రహం, మూక హత్యలను ప్రోత్సహించారని ధ్వజం. ఎనిమిది మంది చేసిన దానికి పాక్ మొత్తాన్ని నిందిస్తారా? ముంబై పేలుళ్లపై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు. జైషే మహమ్మద్ కమాండర్ సజ్జాద్ అరెస్ట్, పుల్వామా దాడిలో ప్రధాన నిందితుడు. ఇండిపెండెంట్ గా రంగంలోకి ప్రకాష్ రాజ్, బెంగళూరు సెంట్రల్ నుండి నామినేషన్. ఒకటి కాదు, రెండు కాదు, 120 కేజీల బంగారం, గజియాబాద్ పోలీసులకు దొరికిన స్మగ్లర్లు. మీటూ తరహాలో జపాన్ లో కూటు, ఆఫీస్ లో హైహీల్స్ వాడొద్దంటూ ఉద్యమం. చైనాలోని కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు, 44 మంది మృతి, 600 మందికి తీవ్ర గాయాలు. ఫేస్బుక్ లో బయటపడ్డ మరో భద్రతా లోపం, ఎన్స్క్రిప్షన్ లేకుండానే పాస్వర్డ్ స్టోర్. టైగ్రిస్ నదిలో నౌక బోల్తా, ఇరాక్ లో 71 మంది జల సమాధి. బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఢిల్లీ నుండి లోక్సభ బరిలో దిగే ఛాన్స్. క్రికెట్ హిస్టరీలో సూపర్ క్యాచ్, టాలెంట్ తో అదరగొట్టిన మాథ్యూ వేడ్. హాకీలో అంతర్జాతీయ స్వర్ణ పథకం, అనుకున్నది సాధించిన పేపర్ బాయ్ దీపక్. ఆరు పంతుల్లో 6 సిక్సర్లు, 25 పంతుల్లో సెంచరీ. క్రికెట్ లో తుమ్ము లేపిన ఇంగ్లాండ్ ఆటగాడు జాక్స్. యువకుడిని బలికొన్న పబ్జీ గేమ్, మెడనరాలు పట్టేసి మృతి. బాహుబలి 3 తీస్తే నటించాలని ఉంది, ఇంట్రెస్ట్ చూపించిన హాలీవుడ్ నటుడు. వైఎస్ఆర్ కేసీఆర్ బయోపిక్ లు కూడా తీస్తా, లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఆగిపోనన్న ఆర్జీవి. కాశ్మీర్ సమస్యకు సల్మాన్ మార్క్ పరిష్కారం, అందరికీ విద్య అందిస్తే చాలన్న స్టార్ హీరో.
టూసాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు బొమ్మ, ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ రానున్న ప్రిన్స్ ప్రతిరూపం. బాయ్ ఫ్రెండ్ కల్లోకి రావాలని కోరుకునేదాన్ని లైఫ్ సీక్రెట్ బయటపెట్టిన రాధిక ఆప్చే. మా అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణం, ఏ సాయమైనా చేస్తానన్న శివాజీరాజా. ఇక నుండి సాయి తేజ్ అని పిలవండి, పేరు మార్చుకున్న సాయి తరుము తేజ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.